kanniru thudachu vada sustate nosaguvada stotramu yesayya deva nee prarthanu aalagistunna vaadavayya మేము నోటి నుండి మాట పలుకుటకు మునిపే ఏమి చెప్పబోతున్నాను ఎరిగేవాడవయ్యా, నా కూర్చున్నది నీ నిలబడుతీని నీ ఎరిగున్నవాడు. కీర్తన 139 మిమ్మల్ని కూర్చి చెప్తుందయ్యా, యు ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ మై ఇన్నర్ పార్ట్స్. నా అంతరంగ అవయవాలను కూడా సృష్టించిన వాడు నువ్వేనయ్యా. స్తోత్రం. మీ మధ్యలో లంగ్స్ అఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయి వచ్చి ఒక్కడు వచ్చి ఉన్నాడు. లంగ్స్ అఫెక్ట్ అయ్యి దగ్గు వస్తూనే ఉండటం, ఆ లంగ్స్ వ్యాధితో వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. ముందుకు వచ్చేయండి. లంగ్స్ వ్యాధితో వచ్చిన వాడు దగ్గు ఎప్పుడు ఉండటం, శ్వాసం సంబంధించిన లంగ్స్ ప్రాబ్లంతో వచ్చి ఉన్నవాడు ముందుకు వచ్చేయండి. ప్రార్థన వినువాడ చేతులు పైకి లేపి లంగ్స్ వ్యాధి యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నయమాగుడుగా. గ్రహించిన వాడు దయచేసి ముందుకు రండి. నీ లోకమునికి ప్రార్థన చెయ్యటకు మాత్రం కాదు, నువ్వు మంచిగా ఉండి నిన్ను నయం నిన్ను విడిపించిన దేవుడు ఒక్కడు ఉన్నాడని సాక్ష్యం చెప్పి విడుదల చెయ్యి. లంగ్స్ సంబంధించిన వ్యాధి యేషువా వందనం, యేషువా ఆరాధన. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా. ఆత్మ వ్యాధి సంబంధించి స్తోత్ర నొసగువాడా స్తోత్రము ఏమవుతుంది వినువాడా, నా కన్నీరు నువ్వు నన్ను స్వస్థపరచు దేవుడు అయ్యా. నీ పేరు యెహోవా రఫ, నీ పేరు యెహోవా రఫ. నీ ఒక్క మాట పలికిన పర్వతమే పారిపోగును గాక. నీ సన్నిధిలో ద మౌంటైన్స్ మెల్ట్ లైక్ వ్యాక్స్. ఈ రోజు ఈ గొంతుల ఉన్న థైరాయిడ్ ఈ రాత్రి వేళలో ఈ నూతన దినమున యేసుక్రీస్తు శక్తిలో నయమాగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బలే చెరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, నీ బలే చెరుగునెల్లా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా. యేసయ్యా స్వస్థత నొసగువాడా. యేసుక్రీస్తు నామమున అంధకార శక్తులు వ్యాధిని కొనుక్కొని వచ్చిన దురాత్మలు పారిపోవును గాక. యేసు ముందుగా నిలబడకూడే శక్తి ఏమి లేదు కనుక సిలువలో ఆయన కాల్చిన రక్తం తన బిడ్డను విడిపించుటకే ఈ కుమారుని వ్యాధి ఇప్పుడు యేసుక్రీస్తు నామములో నయమాగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 యేషు వందనం యేషు ఆరాధన హల్లెలూయా చేతులు పైకి లేపి ఇక్కడ నీ మధ్యలో కుటుంబంలో సమాధానం లేకుండా ఎంతో మంది ఉన్నారు. ఉండాలా, బ్రతకాలా, చెడిపోవాలా, వీడిపోవాలా అని కుటుంబంలో శాంతి సమాధానం లేదని వాడు ముందుకు వచ్చేయండి. ప్రార్థన చేస్తాం. కుటుంబంలో శాంతి సమాధానం లేదు, దేవుడే తీర్చాలి. నీకున్న శ్రమలు, మీకున్న బాధను ఎవరికి చెప్పలేదు. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నన్ను మన్నించు, నా మీద కరుణించు. నా కుటుంబం స్వామి అన్నిటినీ కోల్పోయి శాంతి సమాధానం లేకుండా చచ్చిపోవాలని తలపుతో వచ్చిన వాడు, మీరందరి మీద నీ శక్తి దిగి వచ్చినదా. నీ రా పేదరి ఇంటికి వెళ్ళావు. And you healed her mother-in-law. She got up and served you. Yair intiki ellavayya cheni poyina ame ayina kumaratini lepi vaari talli tannulaku santosham ichchavu. Chakkeyu intiki ellavu jakkeya intiki elli aa kudumam rakshimpabadinatluga aashirvadichchavu. Ee roju ee intiki kuda ellavayya prati okka kudumamku nee darshanam ivvumayya. వారి శ్రమలు ఏమిటి అని, వారి బాధలు ఏమిటి అని ఒక తల్లిలా వారిని ఓదార్చుమయ్యా. పై చేతులు పైకి లేపి ఈ పిల్లల కొరకు ప్రార్థించారు. ఇంతమంది వీరు జీవితం మళ్ళీ కట్టబడిన దేవుడు వీరిని తన సువిశేష పనిలో వాడుకుంటారు. వారి సందతిని సందతిని దేవుడు చూస్తున్నట్లుగా చేస్తాడు. చేతి పైకి లేపి ఒక్క కుటుంబం నాశనమైన, ఒక్క చర్చి నాశనమైనట్లే ఆ కుటుంబమే నరకముగా మారిపోతుంది. లోకమంతటా ఎక్కడెక్కడ శాంతి సమాధానం లేదు, అందరి కుటుంబాల దైవశక్తి దిగి రావాలని ప్రార్థించుకుంటాం. ప్రకాశ అనే వ్యక్తిని దేవుడు తాకి ఆశీర్వదిస్తున్నాం. దివ్యాత్మ దిహిరంగు యేసు ప్రభు, ఎలీషా ప్రార్థించినప్పుడు ఆయన పని మనిషిని కన్నుండి తెరచావే. వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవాడు చాలామంది అని చెప్పినప్పుడు ఒక్కడు కూడా లేదే మన తరపున మాట్లాడటానికి పలికిన పని మనిషిని ఆత్మీయ కళ్ళు తెరచినప్పుడు ఆయన చూసినది నిప్పుతో నింపబడిన రథములు, గుర్రం, సైనికుడు వాళ్ళు చుట్టి నిలబడ్డాడయ్యా. నీ ఇంటిని చుట్టి నా కృప నిలబడును వాగ్దానం ఉంది. ఈ పిల్లలను ఎవరయ్యా కాపాడుతారు? వారి మీద నీ కరుణ చూపించలేదంటే, వారి మీద మీ జాలి చూపించలేదంటే, వారు అప్పు బాధలు మీరు తీర్చలేదంటే, వారికి గర్భఫలం మీరు ఇవ్వలేదంటే స్వామి, వారు అదే అన్యుల మధ్యలో పోతున్నప్పుడు మీ దేవుడు నిన్ను విడిపించలేదా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వదిలిపెట్టాడా? ఆయనకు కూడా శక్తి లేదని వాళ్ళు అడుగుతున్నప్పుడు అయ్యా వారు జవాబు చెప్పకుండా పోతారయ్యా. కానీ నువ్వు ఎట్లాంటి వాడంటే ఒక్కరిని కూడా ఒట్టి చేతితో పంపను దేవుడయ్యా. ప్రతి ఒక్కరిని అవసరాలు తీరుస్తున్న దేవుడు, నీ పో దారిలో వెళ్తున్నప్పుడు కూడా నీ అర్బుదం చేస్తున్న వాడవయ్యా. నీ అంగి అంజును తాకిన వారికి కూడా స్వస్థత ఇచ్చేవాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని తాకి అభిషేకం చేయుగా.
హలల భరణ భరణ రందరి ఒకర దిని మన సదన బల నిక్కిరి బర ఒరి దిని కరారన సదల రీఖ బర బల బరణిరి హలది రీఖ బన సత్తరి రీఖల బరదిరి అప్ప భరణిని వలర సదన శిథల నీరికి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక్కొక్క కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క కుటుంబంలో వేదలు ఉన్నాయి, కానీ యేసుతో మనం కలిసిన అన్నిటి కూడా మనం గెలుస్తాం. పరిశుద్ధ కుటుంబమైన మరియా యోసేపు యేసు కుటుంబం వలె మనం కుటుంబం మారాలంటే దేవుడు శక్తి మన కుటుంబంలో ప్రవేశించాలి. యేసయ్యా ఈరోజు నా కుటుంబంలోని దైవ శక్తి ప్రవేశించుదుగాక, ఈ పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి అందరినీ కూడా నింపుడుగాక, నా శక్తికి మించిన విధంగా నేను శోధింపబడుతున్నానయ్యా. మొదటి కొరింథీయర్ 13:10 నీ శక్తికి నీ నిగ్రహ శక్తికి మించిన విధంగా నీ శోధింపబడటకి నేను వదలను. ఒకవేళ నీ శక్తికి అధికంగా నీ శోధింపబడినా దాని నుండి తప్పించు మార్గం నేను నీకు చూపిస్తానని చెప్పే దేవా, మా శక్తికి దాటిపోతుందయ్యా, మా శక్తితో దాన్ని గెలిచలేకపోతున్నాం. Ephesians 6:11 చెప్పావయ్యా, మా పోరాటం సాధారణమైన మనుషులతో కాదు, ఆకాశం తిరుగాడుతున్న అంధకార శక్తులు దుర్ఆత్మలు అధికారం చెందినవాడు అందరితో మేము పోరాడుతున్నాం స్వామి. ఈ పోరాటంలో మేము వెనక తిరిగి చూడకుండా కింద పడిపోకుండా అలసిపోకుండా దైవ